నమస్తే. జీవితం రంగస్థలం అంటారు. అయితే ఆ రంగస్థలంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర పోషిస్తూ ఉంటారు. అయితే నిజ జీవితంలోకి వచ్చేసరికి మాత్రం రంగస్థలం అంటే నాటకం అనుకోవాలి, నాటక రంగం గురించి అనుకోవాలి. ఇక ఈరోజు ముఖ్యంగా నాటక రంగం గురించి, రంగస్థలం గురించి మనతో పాటు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ వరకు మనతో పాటు పంచుకోవడానికి ప్రముఖ నాటక రంగ దర్శకులు, రచయిత డాక్టర్ కాజా పాషా గారు ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి, చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ కాజా పాషా గారు నమస్తే అండి. ముందుగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు. సార్ చెప్పండి, నాటక రంగం ఒకప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది? నాటక రంగం అంటే అప్పుడు ఇప్పుడు అంటే దానికి ప్యారలల్గా ఏదో ఒకటి కాంపిటీషన్ ఉంటూనే ఉంది. ఫస్ట్లో ఏంటంటే వీధి నాటకాలు ఇట్లాంటివి ఉండేవి. దానికి ముందు ఏంటంటే పెపెట్రీ షోస్, పెపెట్రీ ఇంకా భాగవతాలు అన్నీ వచ్చేటి. సో దీనికి కాంపిటేటివ్గా తర్వాత నాటకం నుంచి ఇన్స్పైర్ అయ్యి సినిమాలు రావడం మొదలైనవి. భక్త ప్రహ్లాద నుంచి అంటే మనకు ప్రధానంగా ఫస్ట్లో ఉన్నాయన్నీ నాటకాలే, ఆ కథాంశాలే సినిమాలకు వచ్చినాయి కాబట్టి అవే తీసుకొని సినిమాలకు వచ్చినాయి కాబట్టి ఒడిదొడుకులు కామన్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా. సో నాటకం చేసేటోళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు, నాటకం చూసేటోళ్ళు చూస్తూనే ఉన్నారు. అదైతే జరుగుతుంది. నాటక రంగానికి ఒక ప్రత్యేకమైన వ్యూవర్స్ ఉన్నారని అంటున్నారా? ప్రత్యేకమైన వ్యూవర్స్ అంటే ఎప్పుడు వ్యూవర్స్ ఉంటూనే ఉంటారు అంతే. ప్రత్యేకత అంటే ఒక్కొక్క నాటకానికి ఇప్పుడు ఒక్కొక్క కళారంగానికి ఒక్కొక్క కళారూపానికి ఒక్కొక్క రకమైన వాళ్ళు ఉంటారు. ఎట్లుంటారో నాటకానికి కూడా ఒక పర్టికులర్, ఇప్పుడు అప్పట్లో కన్యాశుల్కం వచ్చినప్పుడు ఒక పర్టికులర్ ఆడియన్స్ పోయేవాళ్ళు, అదే రక్త కన్నీరు వచ్చినప్పుడు ఒక టైప్. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక తెలంగాణ వ్యాస భాష మాండలికం ఇక్కడ జీవితాన్ని పోర్ట్రే చేసుకుంటే చాలా నాటకాలు వస్తున్నాయి. సో దానికి సంబంధించిన కొంతమంది వస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. సాఫ్ట్వేర్ పీపుల్ కూడా చాలామంది నాటకాలలో ఉన్నారు. సాఫ్ట్వేర్ పిల్లలు వాళ్ళు నాటకాన్ని చాలా అద్భుతంగా పోర్ట్రే చేస్తున్నారు. వాళ్ళకు సంబంధించినవి అంటే చిన్న చిన్న ఇష్యూస్ లైఫ్లో వాటిని ఎట్లా మనం ఒడిదొడుకుల్ని దాంట్ నుంచి ఫార్వర్డ్ అవ్వాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలి, ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అనే దాని మీద నాటకాలు వస్తూనే ఉన్నాయి. నిజానికి నాటకంలో చూసుకుంటే కనుక ఒకప్పటి పాత్రలకు కానీ ఇప్పటికి పాత్రలకు కానీ ఎట్లాంటి వ్యత్యాసం ఉందంటే జనరేషన్ బట్టి ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అంటారా? పాత్రలు కామన్ ఉంటాయి. తండ్రి, కొడుకు, ఉద్యోగస్తుడు, రాజకీయ నాయకుడు జనరల్గా ఉంటాయి. కానీ క్యారెక్టరైజేషన్ మారుతుంటుంది. అంటే ఒకప్పుడు అంటే ఫర్ సపోజ్ పీరియడిక్ తీసుకుంటే ఆ పీరియడ్లో ఒకలాగా ఉండేది. అంటే మూమెంట్, ఒక బాడీ మూమెంట్ ఒకలాగా ఉంటుంది. ఒక ఇప్పుడు సిటీలో చప్పట్లు కొడితే ఎంతమంది వెనక్కి తిరిగి చూస్తారు డ్యూ టు నాయిస్ అండ్ బిజీ లైఫ్ దానివల్ల. అదే ఒకప్పుడు ఊర్లలో చప్పట్లు కొడితే ఒకటి చప్పట్లు కొడితే 10 మంది వెనక్కి తిరుగుతారు. సో అంటే వే ఆఫ్ లైఫ్ దానివల్ల కూడా ఒకలాగా ఉంటుంది. సో పాత్ర చిత్రణ బట్టి మారుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఇంకొక విషయం, జనరల్గా డిగ్రీలు, పీజీలు ఇవన్నీ చదవడాలు ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. కానీ థియేటర్కి వచ్చేసరికి కూడా థియేటర్లో కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చింది. సో ఇప్పుడు ఎట్లా థియేటర్కి మక్కువ చూపిస్తున్నారు యువత? థియేటర్కి మక్కువ అంటే ఎన్టీ రామారావు గారు తెలుగు యూనివర్సిటీలో ఇంట్రొడ్యూస్ చేసినారు అక్కడ థియేటర్ ఆర్ట్స్ అనేది ఒకటి పెట్టాలి అంటే ఆల్ ఆర్ట్స్ అని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఓన్లీ ఫర్ ఆర్ట్స్ ఓన్లీ. తర్వాత దాంట్లో లింగ్విస్టిక్స్ అని, కంపారిటివ్ స్టడీస్ అని, దాని తర్వాత జర్నలిజం అని, జ్యోతిష్యం అని ఇవన్నీ వచ్చినాయి. సో ఆర్ట్స్కి సంబంధించింది మనకు ఇప్పుడు నిజాం కాలేజీలో ఉస్మాన్ యూనివర్సిటీ తరపు నుంచి ఉంది, సెంట్రల్ యూనివర్సిటీలో ఉంది, ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో ఉంది. సో వేరియస్ స్టేట్స్లో ఒక్కొక్క దగ్గర ఒక గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఆదరణ అంటే జనరల్గా స్టడీస్ అంటే టువార్డ్స్ సెటిల్మెంట్ మాత్రమే అని పేరెంట్స్ చూస్తారు, అది తప్పేం లేదు. కానీ చిల్డ్రన్కి ఒక ఇంట్రెస్ట్ వస్తుంటుంది. సో డిపెండ్స్ అపాన్ దేర్ ఇంట్రెస్ట్ దే గో ఇన్ టు సమ్ అదర్ కోర్స్. సో ఇక్కడ నాటక రంగం కోర్సు చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అంటే యాక్చువల్గా ట్రూగా మాట్లాడుకోవాలంటే ఇక్కడ తెలంగాణలో నాటకం అనేది ఉంది కానీ అంత దాని వైబ్రేషన్ అంటే మాసెస్కి వెళ్ళలేదు. జనరల్గా ఎప్పుడో చూస్తారు మా దగ్గర పటం కథలు చూస్తారు అవన్నీ చూసేటోళ్ళు. సో దానివల్ల
ఈ యూనివర్సిటీలో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏంటంటే నాటకాన్ని సైంటిఫికల్గా చదువుకుంటారు. సైంటిఫికల్గా చదువుకున్న వాళ్ళు దాన్ని అంటే ఒక చిల్డ్రన్ సైకాలజీని ఎట్లా బయట తీసుకురావాలి, వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళతో పోర్ట్రే చేసి. సో అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒక రాముడు క్యారెక్టర్ లేకపోతే ఒక పాజిటివ్ క్యారెక్టర్ చేసేవాళ్ళు దాన్ని స్టడీ చేస్తుంటారు, పిల్లలు స్టడీ చేస్తారు, ఈవెన్ ఆ క్యారెక్టర్ చేసేవాళ్ళు స్టడీ చేస్తారు, ఈవెన్ నెగిటివ్ క్యారెక్టర్ని. ఇప్పుడు యాక్చువల్గా మనకు రామాయణము రియల్గా ఫ్రాంక్గా మాట్లాడుకుంటే రామాయణం చదువుకున్న ఫ్యామిలీస్ చాలా తక్కువ ఉంటాయి కూర్చొని. ఆ కళారూపంగా మాత్రమే తెలుసుంటుంది మనకు రామాయణం, మహాభారతం, ఎనీథింగ్, ఏదైనా మన ప్రీవియస్ హిస్టరీ వాట్ ఎవర్. సో దాన్ని నాటకంగా మాత్రమే మనం చూసుంటాము, లేకపోతే సినిమాల్లో చూసుంటాము, టీవీలో చూసుంటాము. ఇది ఏదైతే ఇతిహాసాలు, చరిత్ర ఏదైతే ఉందో, లేకపోతే క్యారెక్టర్, సోషల్ లైఫ్, ఇదంతా పిల్లలకి వాళ్ళ క్యారెక్టరైజేషన్ త్రూ ఆ నాటకంగా వాళ్ళకి ప్రజెంట్ చేపిస్తే అది బాగుంటుంది. సరే, ఇంకొకటి పిల్లల గురించి అన్నారు కాబట్టి పిల్లల్లో ఇప్పుడున్న జనరేషన్కి నాటక రంగం ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? నాటక రంగం అని కాదు, ఏ కళారూపమైనా పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. అది చేయడం వల్ల ఏంటంటే కాన్ఫిడెన్స్ వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్కి ప్రిపేర్ అవ్వడం వేరు, ఒక జాబ్కి ఒక ప్రొఫెసర్గా ప్రిపేర్ అవ్వడం వేరు. కానీ ఆ ఇన్హిబిషన్స్ అన్నీ పోతాయి. అంటే అంటే ఇప్పుడు నీ గురించి నువ్వు ఒక సింగిల్ లైన్లో లేకపోతే ఒక ప్రిసైజ్గా చెప్పు అని ఒక ఐఏఎస్ ఇంటర్వ్యూలో అడిగితే అది చెప్పాలంటే ఒక నాటకము లేకపోతే ఒక కళారూపం ఏదైనా చేసి ఉంటే సింగిల్ లైన్లో ఒక స్టోరీ రాయడం, స్క్రిప్ట్ రైటింగ్ నేర్పిస్తారు నాటకంలో. అది ప్రజెంట్ చేయటం, హౌ టు బిహేవ్, హౌ టు సిట్, హౌ టు లుక్, ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం ఎట్లా, ఇవన్నీ విషయాలు తెలుస్తాయి. కాబట్టి చిల్డ్రన్కి వాళ్ళ చిల్డ్రన్ లెవెల్లోనే స్కూల్లో ఇది పోర్ట్రే చేస్తే వాళ్ళు ఎన్హాన్స్ అవుతారు. సో దానివల్ల వాళ్ళ క్యారెక్టర్ లేకపోతే వాళ్ళ లైఫ్ వాళ్ళు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ యూ కెన్ నాట్ బీ ఏ ప్రైమ్ మినిస్టర్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ లైక్ ఏ ప్రైమ్ మినిస్టర్. ఈవెన్ దో ఇఫ్ యూ టేక్ యాంకర్ క్యారెక్టర్ లైక్ యూ, జీవితంలో ఒకసారి యాంకరింగ్ క్యారెక్టర్ మనం నాటకంలో చేసుంటే ఇక్కడికి నా యాంకరింగ్కి వచ్చిన రోజు వచ్చే ఆ గుండెదాడు ఉంటుంది, ఆ ఒక తడి ఆరిపోవడం నోట్లో అదంతా ఉంటుంది కదా, అది జరగదు. సో యూ హ్యావ్ టు, యూ కెన్ పోర్ట్రే మెనీ క్యారెక్టర్స్ సో దట్ యూ కెన్ కమ్అట్ ఫ్రమ్ యువర్ వాట్ ఎవర్ ద షెల్ నుంచి బయటపడతాం మనం. దానికి నాటకం అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఒక చిన్న టార్గెట్ ఇచ్చి ఉంటారు, యూ హ్యావ్ టు రీచ్ సమ్హౌ అన్నప్పుడు ఆ టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి, ఆ ప్రెషర్ నుంచి బయటపడడానికి ఇట్లాంటి ఒక కళారూపం, నాటకమైనా ఏ కళారూపమైనా ప్రజెంట్ చేస్తే వాళ్ళకి ఏమైందంటే ఆ టార్గెట్ని రీచ్ అవ్వడం చాలా ఈజీగా తెలుస్తుంటుంది. దే కెన్ పోర్ట్రే దెమ్ సెల్ఫ్, దే కెన్ మోల్డ్ దెమ్ సెల్ఫ్. ఇంకా చాలా ఉన్నాయి. అసలు నాటకము అనేది, కళారూపం అనేది స్కూల్ లెవెల్లో వెస్ట్రన్ సైడ్ ఇప్పటికి కూడా, మనకు కూడా, మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడు చాలా గొప్పగా నాటకాన్ని, కళ, అన్ని కళారూపాలని అన్నిటిని ప్రజెంట్ చేస్తుంది. దానివల్ల పిల్లలు అసలు నార్మల్ లెవెల్లో ఉన్న పిల్లలు అద్భుతంగా వాళ్ళు వాళ్ళ స్టడీస్లో కూడా ప్యారలల్గా ఫార్వర్డ్ అవుతున్నారు. కాబట్టి ఈవెన్ స్పోర్ట్స్, ఇప్పుడు స్పోర్ట్స్లో ఎట్లయితే ముందుకెళ్తున్నారో ఈవెన్ ఈ ఆర్ట్స్లో కూడా ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఎందులోకి వెళ్ళినా, ఇప్పుడు ఇప్పుడు ఒక సోప్ తయారు చేసినా దానికి ఒక రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆర్ అండ్ డి ఉంటుంది. సో అది జనాల్లోకి ఎట్లా వెళ్తుంది, ఎంతవరకు రీచ్ అవుతుంది, సో వాళ్ళకి ఎంతవరకు ఉపయోగం అనేది ఉన్నది అన్నట్టే. సో ఈ రీసెర్చ్ ఓరియంటెడ్ నాటకంలో చేయడం వల్ల వీళ్ళు ఒక క్యారెక్టర్ని ఎనాలిసిస్ చేయగలుగుతారు. సో సొసైటీని, సోషల్, ఇప్పుడు ఒక క్యారెక్టర్ తీసుకుంటే సోషల్, సైకలాజికల్, ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఈ యూనివర్సిటీలోకి రాకముందు, విద్యాభ్యాసంలో ఈ జనరేషన్కి అందకముందు, ఒకప్పుడు పూర్వకాలంలో సినిమాల కంటే ముందు కూడా నాటకరంగం ఉంది. అప్పుడు ఎట్లా వర్క్ చేసేటోళ్ళు, అప్పుడు ప్రాక్టీస్ ఎట్లా ఉండే, అప్పుడు ఎట్లా కథను సిద్ధం చేసుకునేటోళ్ళు ఆ కాలం నుంచి? అంటే నాటకానికి కథ, నాటకానికి సరే. ఇప్పుడు సైంటిఫికల్గా సెట్ చేయడం వేరేలా ఉంటుంది, జనరల్గా నా నేచురల్గా చేయడం వేరు ఉంటుంది. అంటే ఇప్పుడు
ఇప్పుడు పొలానికి నీళ్లు పట్టాలంటే పాత జమాల నుంచి కూడా 2 ఎకరాలకు నీళ్లు పోయేటి, పైపులు వచ్చినాక చాలా ఈజీగా పోయినాయి, సో మోటార్ వచ్చినాక చాలా ఈజీగా పోయింది. సో ఇట్స్ ఏ సైంటిఫికల్. ఇప్పుడు ఏంటంటే చాలా శ్రమతోటి అంటే నాన్ టెక్నికల్గా పోయే కన్నా టెక్నికల్గా ఎట్లా చేయొచ్చు అనేది ఉంటుంది. బట్ పాతకాలంలో కూడా చాలా టెక్నికల్ ఉండదు. ఇప్పుడు ఎంత టెక్నిక్ లేకుంటే మనకు గోల్కొండ ఫోర్ట్ కట్టుంటారు? అంత పెద్ద స్టోన్ని ఎంతమంది కలిసి తీసుకుపోయి ఉంటారు? ఇప్పుడు మనకు ప్రొక్లైనర్స్ అవి ఉన్నాయి. ఇన్ ద సేమ్ వే నాటకం కథ అయినా నాటకం ప్రజెంటేషన్ అయినా అప్పటి వాళ్ళు ఒక మాడ్యూల్గా ఒకలాగా చేసారు. కానీ ఇది టైం బేస్డ్, అంటే ఎంత టైం ఉండేది ప్రపంచానికి. అప్పట్లో ఏంటంటే నైట్ స్టార్ట్ అయితే మార్నింగ్ వరకు ఒక నాటకం ఉండేది, పీపుల్కి టైం ఉండేది అది. ఇప్పుడు టైం లేదు. ఇప్పుడు 15 నిమిషాల్లో కూడా అప్పుడప్పుడు చూపించాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో చేయాల్సి వస్తుంది. వీ హ్యావ్ టు అట్రాక్ట్ దెమ్. ఇప్పుడు వీధి నాటకాలు వేయడానికి పోతాం, పోయినప్పుడు ఏం చేయాలి? అప్పటికప్పుడు అట్రాక్ట్ చేయాలి జనాలు. సో అక్కడ ఉన్నోళ్ళు అంతసేపు నిలబడిపోయే ఛాన్స్ ఉంది డ్యూ టు ద వేరియస్ సర్కమ్స్టాన్సెస్. సో వాళ్ళు ఒకలాగా చేసేవాళ్ళు, ఇప్పుడు ఒకలాగా, అంటే ప్రీవియస్ స్టైల్ ప్రీవియసే, మన స్టైల్ మందే. వాళ్ళు వాళ్ళ అద్భుతంగా చేశారు, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అద్భుతంగా చేస్తున్నారు. ఈ జనరేషన్ తగ్గట్టు దాన్ని ఇప్పుడు ఫాలో చేయలేము. కాకపోతే బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా అవే ఉంటాయి. ఎప్పుడు చేసినా అదే ఉంటుంది. సరే, ఇంకొకటి, సినిమాకి నాటకానికి మధ్య ఎట్లాంటి డిఫరెన్స్ ఉంటుంది? సినిమా ఆర్టిస్ట్కి రంగస్థలం నటుడికి ఎట్లాంటి తేడా అనిపించు? సినిమాకి నాటకానికి అంటే అంతా ఒకటే కళారూపం. యాక్చువల్గా సినిమాకి వచ్చేసరికి అది విజువల్ మీడియం, నాటకం వచ్చేసరికి ఇది కూడా విజువల్ మీడియమే, కానీ ఎక్కువ సౌండ్ బేస్డ్, డైలాగ్ బేస్డ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమొస్తుంది అంటే, ఇప్పుడు ఒక సీన్ని సినిమాలో 2 మినిట్స్ ఉంటుంది అంతే. పాతకాలం అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ టైము, త్యాగయ్య గారు ఆ త్యాగయ్య అనే సినిమాలు అట్లాంటివి తీసుకుంటే ఒక 3-3.5 మినిట్స్ ఉంటుంది అంతే. అంతసేపు ఆ సీన్ని అక్కడ చూడగలుగుతాం. అదే నాటకానికి వచ్చేసరికి 2 మినిట్స్లో సీన్ చేంజ్ చేయడం కష్టం. అంటే టెక్నికల్లీ హైలీ టెక్నికల్గా ఉన్న సురభి లాంటి ఫ్యామిలీసే, మొత్తం ఫ్యామిలీసే పనిచేస్తాయి. వాళ్ళకే వాళ్ళు చాలా ఇమ్మీడియట్గా పరదాలు లైట్లు అన్నీ చేంజ్ చేయడం. దానివల్ల అంటే ఏమవుతుందంటే, ఒకటే సీన్ కంటిన్యూస్గా ఉండడం వల్ల పీపుల్కి ఒక మొనాటనీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది సినిమాల్లో ఫీల్ అవుతారు. సినిమాలో ఏంటంటే ఎడిటింగ్గా టకా 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 చేంజ్ చేసుకుంటూ పోతుంది 2 మినిట్స్. ఇప్పుడు ఒక సాంగ్ షూట్ చేస్తే సినిమాలో ఒక 120 నుంచి 140 షార్ట్స్ వేస్తారు, ఎక్కడ వేరియస్ ఇక్కడ అక్కడక్కడ. అదే ఇప్పుడు సురభి వాళ్ళు ఎంత అద్భుతం లైటింగ్లు అంతా పెట్టినా లొకేషన్ కెన్ బి దట్ ఓన్లీ, లైటింగ్ వల్ల దానివల్ల చిన్న చేంజెస్ చేస్తాం. సో సినిమా స్టైల్ సినిమాదే, నాటకం నాటకమే, రేడియో రేడియోనే. రేడియోలో ఇప్పుడు ఒక సముద్రం దగ్గర ఉన్నారంటే సౌండ్ ఎఫెక్ట్ నుంచి సముద్రం దగ్గర ఉన్నారనేది చెప్తారు. సో ఆ వాయిస్ని బట్టి అందంగా ఉన్నాడా అందంగా లేడా పక్క పెడితే అందగాడు అని ప్రజెంట్ చేస్తారు అంతే. ఇంత అందమైన అబ్బాయి అని ప్రజెంట్ చేస్తే అది ఆడియబుల్గా ఆడియన్స్ అది తీసుకుంటారు. అదే నాటకానికి వచ్చేసరికి ఆ సీన్ దాని ఇమేజ్ని బట్టి దాని లెంత్ని బట్టి అక్కడ ఇప్పుడు సముద్రం అంటే ఒక సైక్లోరామా మీద సముద్రాన్ని ప్రజెంట్ చేయొచ్చు మనం, కానీ అంత రియలిస్టిక్ ఎఫెక్ట్ ప్రతిసారి వచ్చే ఛాన్స్ ఉండదు. అది కొద్దిసేపు మాత్రమే పెట్టాలి మొత్తం. అదే ఇప్పుడు సముద్రంలోనే మునిగిపోయి సముద్రంలోనే సినిమా అంతా అయిపోయేది ఒక సినిమాలో చేస్తారు. నాటకంలో చేయాలంటే ఒక మొనాటనీ వస్తుంది. టీవీకి వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద ఆడియన్స్, వాళ్ళకు బిజినెస్ సంబంధించిన దాన్ని బట్టి వాళ్ళు దే హ్యావ్ టు డ్రాగ్ 26 మినిట్స్, 4 మినిట్స్ యాడ్స్, ఇవన్నీ ఏదో ఉంటాయి కదా వాళ్ళకి, దాని ప్రకారంగా జరుగుతుంది. అంటే మెథడ్ ఆఫ్ యాక్టింగ్ మాత్రం సేమ్ ఉంటుంది, కానీ కొంచెం లౌడ్గా చేయాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు రీచ్ ద లాస్ట్ ఆడియన్. అన్నీ చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటాయి కదా మనుషులకి, కాబట్టి ఆ తక్కువ కన్స్ట్రెయింట్లో దాన్ని చేయాలి, తక్కువ బడ్జెట్లో చేయాలి, అవన్నీ ఉంటాయి అన్నట్టు. సో అదే నాటకము సినిమా కూడా తక్కువ బడ్జెట్ సినిమాలు ఉంటాయి, ఎక్కువ బడ్జెట్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఒక సినిమాని 40 డేస్లో షూట్ చేయొచ్చు, లేదంటే 60 డేస్లో చేయొచ్చు, 360 డేస్లో చేయొచ్చు. అంటే తక్కువ షూట్ చేసి ఎక్కువ పోస్ట్ ప్రొడక్షన్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద డిఫరెన్స్ ఇన్ స్క్రిప్ట్ వైజ్, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. సో మోర్ డిఫరెన్స్ ఇస్ దేర్.
కనుక ఒకప్పుడు చూసుకుంటే కనుక పల్లెటూళ్ళల్లో అంటే సినిమాలు లేని టైంలో పల్లెటూళ్ళలో సాయంత్రం అయిందంటే నాటకాలు వేసేవాళ్ళు, ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కలిసి ఆ చెట్టు కింది పోయి నాటకాన్ని చూసేటోళ్ళు. అయితే రానున్న కాలంలో సినిమాల ప్రభావం వల్ల నాటకం ఆదరణ ఎట్లా ఉంది? ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటకానికి ఎట్లాంటి ఆదరణ లభిస్తుంది అనొచ్చు? మీరు అన్నది నాటకాన్ని అంటే ఇప్పుడు ఏమైందంటే టీవీ అనేది వచ్చేసింది ప్రతి ఒక్కరింట్లో. సో ఇప్పుడు మా ఊరికి పోతే, ఒకప్పుడు ఊరికి పోతే 7:30-8 అది 2 అవుతుందో 3 అవుతుందో అన్న ఫీలింగ్ వచ్చేది. అదే ఇప్పుడు చూస్తే టీవీలు ఆక్యుపై చేసినాయి ఇండ్లలో. సో నాటకం వేస్తామంటే ఆ టీవీల్లో సీరియల్ అన్నీ వదిలేసి, దానికి సంబంధించిన వాళ్ళ ఆస్పెక్ట్స్ అన్నీ వదిలేసి రావాల్సిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ మన తెలంగాణ ప్రభుత్వం మన చాలా కళారూపాలని వేరియస్ ప్లేసెస్లో అంటే టౌన్స్లలో విలేజ్స్లలో ఎక్కడ పడితే అక్కడ మనం ప్రజెంట్ చేస్తున్నాం, చాలా మంచి ఆదరణ కూడా ఉంది. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మన కళారూపం అస్తిత్వం మనం కోల్పోకుంటుంటాం. ఇప్పుడు అంటే అప్పటికన్నా ఇప్పుడు కొంత జనాలకు టైం లేదు, లైఫ్ స్పాన్ ఎట్లయితే తగ్గిందో ఇంట్రెస్ట్ కూడా అట్లా రకరకాలుగా ఉంది. అంటే వేరియస్ అంటే మల్టిపుల్ ఆస్పెక్ట్స్ వచ్చినాయి లైఫ్లో ఎంటర్టైన్మెంట్కి. అంటే టీవీకి కూడా స్టిక్ కాకుండా మొబైల్ పట్టుకొని వాట్సాప్, యూట్యూబ్ పల్లెటూళ్ళలో కూడా జరుగుతుంది. కాబట్టి నాటకం నైట్ ప్రజెంట్ చేస్తారంటే వస్తారు, కానీ దానికి కూడా అడ్వర్టైజింగ్ కావాలి, చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నంది అవార్డులు నాటకంలో గెలుచుకున్న వ్యక్తి మీరు. ఒక నాటకం మీరు డిజైన్ చేయాలనుకుంటే ఒక నాటకం ఒక పాత్రని ఎలా ఊహించుకుంటారు? అసలు మీకు నాటకానికి ఎలా స్క్రిప్ట్ కానీ ఆలోచన కానీ మీకు వస్తుంది? అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో నాటకాన్ని సెలెక్ట్ చేసుకుంటారు? అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంటాను కాదు, అప్పుడు మనం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే నంది అవార్డులు వచ్చినాయి. ఇప్పుడు నంది అవార్డు అనేది మనకు లేదు, అప్పుడు వచ్చినాయి, నాకంటే ముందు చాలామందికి మన వాళ్ళకి వచ్చున్నాయి. ఎవరు చేసినా, నేను చేసినా, ఎవరు చేసినా ఒక్కొక్కరు ఒక నాటకాన్ని రాయాలన్నా, ఒక కథను రాయాలన్నా, ఒక నవల రాయాలన్నా, ఒక సింగిల్ పేజీ కథ రాయాలన్నా, ఒక రేడియో నాటకం సినిమా ఏది రాయాలన్నా డిపెండ్స్ అపాన్ ద పర్సన్. కొంతమంది ఏంటంటే రియలిస్టిక్ కంటెంట్ని మాత్రమే రాయడానికి ఇష్టపడతారు, కొంతమంది ఏంటంటే డ్రామాటిక్ కంటెంట్ని రాయడానికి ప్రయత్నిస్తారు, కొంతమంది ఏంటంటే ఓ ట్రూలీ ఇమాజినరీ కంటెంట్, మొత్తం ఇమాజినరీ ఆస్పెక్ట్స్. అంటే ఇప్పుడు ఒక ఇంతకుముందు మనకు జరగలేదు, జరిగితే ఎట్లుంటుంది, మనం చంద్రమండలం పోతే ఎట్లుంటుంది, లేకపోతే మనకు వింగ్స్ వస్తే ఎట్లుంటుంది అనేది ఇది పిల్లల కోసం ఎక్కువ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను నా పరంగా నేను ఎక్కువ ఏంటంటే నేను ఇటు నాటకం చేసినా సినిమా చేసినా ఏదైనా అంటే రియలిస్టిక్ కంటెంట్ని ఎక్కువ ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే మనం వెళ్తుంటే, లేకపోతే సొసైటీలో ఒకటి జరుగుతుంటే, లేకపోతే మనం ఒకటి చదివితే ఇట్లా జరిగితే ఏమవుతుంది, దీన్ని ఎందుకు ఇట్లా జరిగింది, సో దీన్ని ఎందుకు ప్రజెంట్ చేయొద్దు అని నేను ఫీల్ అవుతాను. నేను అంటే నేను రాసినవి కూడా అందువల్ల కూడా నేను తక్కువ నాటకాలు రాసుండొచ్చు. అంటే నేను రాసినవి చాలా తక్కువ నాటకాలు. ఫస్ట్ శాపగ్రస్తులు అని ఒకటి, ఈ థర్డ్ జెండర్ పీపుల్ని రోడ్ సైడ్ స్ట్రీట్ సైడ్ చూసి వాళ్ళు ఏదో డబ్బులు అడగటం, వీళ్ళు జనాలందరినీ అవన్నీ జరిగి డ్రామాలాగా అనిపించింది, కామెడీగా అనిపించింది, కానీ వీళ్ళు వీళ్ళు వెనుక ఏదైనా శాగ ఉంటే వాళ్ళ లైఫ్ ఏంది పరిస్థితి అనేది నేను అనుకున్నా. సో దాన్ని కొంచెం పొలిటికల్గా కూడా చూపించాలని, అంటే కొంతమంది పొలిటీషియన్స్ ఎట్లా మిస్గైడ్ చేస్తున్నారు, వీళ్ళు అటు ఇటు కాకుండా సైకలాజికల్ ఆస్పెక్ట్స్ తోటి ఉన్నారు, అట్లనే వాళ్ళు అటు ఇటు కాకుండా ఫిజికల్ ఆస్పెక్ట్స్ తోటి ఉన్నారు. సో దానివల్ల వీళ్ళ వల్ల ప్రభావం లేదు, కానీ కొంతమంది డ్రైవ్ మనం డ్రైవ్ చేసే స్టేజ్లో ఉన్న వాళ్ళు అటు ఇటు కాకుండా మనం డ్రైవ్ చేస్తుంటే మన పరిస్థితి ఏంది అనేది నేను ఇన్స్పైర్ అయ్యి రాయాల్సి వచ్చింది. అది రాసిన స్టూడెంట్ ప్రొడక్షన్ చేసిన, దాని తర్వాత 5 నంది అవార్డులు వచ్చినాయి శాపగ్రస్తులు అని. సో దాన్ని నేను రాయడం జరిగింది. దాని తర్వాత చింతబర్గి స్కీమ్ అనే ఒక నాటకం, కృష్ణసాగరి అని ఒకటి రాసింది నేను, సీఎంఈస్ తలను అంటుకొని పుట్టిన పిల్లలు, దాన్ని నేను తెలంగాణ ఆంధ్ర డివైడ్ కావద్దా వద్దా అనేది
సో వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ అని ప్రాక్టికల్గా జస్ట్ నేను అట్లా చేయడం జరిగింది. అంటే ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారు, కొంతమంది చారిత్రాత్మక నాటకాలు చేస్తారు, రుద్రమదేవి అట్లాంటివి కొన్ని చేస్తారు, కొంతమంది ఏమో పిల్లల కోసం ప్రజెంట్ చేస్తారు నాటకాన్ని. అంటే పిల్లల్లో ఇన్హిబిషన్ బయటికి రావాలంటే ఎట్లా ఉంటుంది అనేది అట్లాంటి నాటకాలు. ఇప్పుడు స్కూలింగ్ లెవెల్లో పావు టికెట్ పరిశాన ఇట్లాంటి నాటకాలు ఉన్నాయి, చంద్రం. సో కొంతమంది ఒక్కొక్క ఒకలాగా దే ఇన్స్పైర్డ్, ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ హూ విల్ ప్రజెంట్ దట్. సో దే ఆర్ ప్రజెంటింగ్. నాటకరంగం అనుకుంటే కనుక సురభి నాటకం ఉంటుంది, నాటకం నాటిక ఉంటుంది. అంటే వీటిని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, నాటకం కానీ నాటిక కానీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్? అంటే నాటకం అంటే ఏంటి, నాటకం అంటే ఏంటి, నాటిక అంటే ఏంటి? ఓకే, అంటే ఇప్పుడు మామూలుగానైతే ఫస్ట్ రూపకం అని అంటే యాజ్ పర్ నాట్యశాస్త్ర దాని ప్రకారం మాకు పెద్దవాళ్ళు చెప్పిన రూపకం అని ఉండేది అప్పట్లో. దాని తర్వాత నాటకం అని అంటారు. నాటకం అంటే అంకాలు కలిగినది నాటకం, నాటిక అంటే అంకాలు లేనిది అని ఒక దగ్గర. దాని తర్వాత వన్ యాక్ట్ ప్లేస్ అని ఉంటాయి, అంటే ఇంకా లైట్స్ ఆఫ్లు ఉండవు అందులో. ఒకసారి వచ్చిందంటే అన్నీ జరిగే ఎవ్రీథింగ్ ఎండింగ్ వరకు అదే జరిగిపోతుంది. దాని తర్వాత మనకున్న సురభి వాళ్ళు ఎవరేసినా అంటే వాళ్ళకు బడ్జెట్ కన్స్ట్రెయింట్, వాళ్ళ టైం కన్స్ట్రెయింట్ ప్రకారం, వాళ్ళ ఆడియన్స్ ప్రకారం డిపెండ్స్ అపాన్ ద టేస్ట్, ఆ తీసుకున్న కంటెంట్ ఇన్ని అవర్స్లో వేయాలి అని అనుకుంటే వాళ్ళు చేస్తుండేటోళ్ళు. ఇప్పుడు మనకు నంది నాటకోత్సవం ప్రకారంగా చూస్తే వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళకు రూల్ పెట్టింది ఫిల్మ్ డెవలప్మెంట్ ఆఫ్ కార్పొరేషన్, దానికి ఏంటంటే 2 అవర్స్ లోపు నాటకం జరగాలి, 1 అవర్ లోపు నాటిక జరగాలి, 45 మినిట్స్లో ప్రజెంట్ చేయాలి, 15 మినిట్స్ మధ్యలో స్టేజ్ మీద మారుతూ ఉంటాయి కదా ప్రతి లైట్స్ ఆఫ్ లైట్స్ ఆన్కి. సో దాని ప్రకారం ఇది దీన్ని వన్ యాక్ట్ అంటారు. వన్ యాక్ట్ అంటే జస్ట్ ఒక యాక్ట్లో జరిగిపోతుంది, ఏదైనా ఇన్సిడెంట్ ఏదైనా మనం మెసేజ్ చెప్పాలంటే అది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ యాజ్ ఫర్ నా నాలెడ్జ్ ప్రకారం. అప్కమింగ్ జనరేషన్కి నాటక రంగం మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అప్కమింగ్ జనరేషన్ అంటే మేము కూడా అప్కమింగ్ జనరేషన్లో ఉన్నాము. నాటక రంగానికి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఫస్ట్ అభ్యర్థన ప్రభుత్వానికి మెసేజ్ మా వాళ్ళకి అభ్యర్థన ఏంటంటే, ఇప్పుడు చాలా చోట్ల నాటకం అనేది సబ్జెక్టుగా ఉంది కానీ అది పాజిటివ్గా కొన్ని చోట్లనే ప్రజెంట్ అవుతుంది. అది స్కూలింగ్ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ అన్ని లెవెల్లో, బీఎడ్ కాలేజీలో అన్నిట్లలో ఈ నాటకం అనేది సబ్జెక్టుగా ప్రజెంట్ అయితే చాలా బాగుంటుంది, చాలామందికి ఉపాధి ఉంటుంది, దాని తర్వాత లైఫ్లో కూడా ఒక ఎమర్జ్ అవుతారు ఒక ఒక ప్లేస్ నుంచి, ఒక థాట్ ప్రాసెస్ నుంచి. అదే ఈ జనరేషన్కి మెయిన్ చెప్పేది ఏంటంటే, నాటకం అనేది అంటే ఆల్ ఆఫ్ సడన్ ఇవాళ వచ్చి రేపే అయిపోవడం అయితే ఉండదు నాటకంలో. ఏదైనా ఇట్ టేక్స్ టైమ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఏదైనా చిన్నదైనా. సో కొంచెం ఓపిక్గా ఉండి దాన్ని నేర్చుకొని, వీలైతే సైంటిఫికల్గా నేర్చుకొని, లేదంటే ఒక గురువు దగ్గర నేర్చుకొని, లేదంటే ఎక్కువ రీసెర్చ్ ఓరియంటెడ్గా చదివి నాటకంలోకి వస్తే నాటకంలో బాగా అబ్జర్వేషన్, అంటే అబ్జర్వేషన్ ఇమాజినేషన్ ప్రజెంటేషన్ ఇది మెయిన్. సో అబ్జర్వ్ ఎక్కువ చేసి మంచి ఎలిమెంట్స్ ఏదైతే అవసరం ఉన్నాయో సొసైటీకి వాటిని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తే చాలా మంచిది అని నేను నా అంటే నెక్స్ట్ జనరేషన్కి చెప్పగలగలేదు, నాతోటి వాళ్ళందరికీ చెప్తున్నాను. మేము ఎప్పుడు అదే చేస్తుంటాం. థ్యాంక్ యూ సార్ ఖాజా పాషా గారు మాతో పాటు చర్చలో పాల్గొని నాటక రంగానికి సంబంధించిన అమూల్యమైన సందేశాన్ని అందించినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నాటక రంగం, ముఖ్యంగా తెలంగాణ నాటక రంగంకి సంబంధించి మనకు డాక్టర్ ఖాజా పాషా గారు సినీ అలాగే రంగస్థల నాటక రంగ రచయిత దర్శకులు గారు అందించిన సందేశం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దూరదర్శన్ యాదగిరి.